हाय फ्रेंड्स, वेलकम टू आहा बले रुचि। ईरोज़ वीडियो सपोटा मिल्क शेक चूपिस्ना। सपोटा ज्यूस चाला टेस्टीगा उंटुंदी पिल्लल की। इला सपोटा तिन्न पिल्लल की इला सपोटा ज्यूस चेसी वंडी चाला चाला टेस्टीगा चाला चाला इष्टंगा तागुतारु। ओकटि की रेंडु ग्लासुलु तागुतारंडी, अंत बागुंटुंदी सपोटा ज्यूस। ओक्कसारी इला चेसी पिल्लल की तप्पकुंडा इव्वंडी, పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు। లేట్ చేయకుండా ఈ సపోటా జ్యూస్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి। ముందుగా సపోటా జ్యూస్ తయారు చేయడానికి మనకి సపోటాలు కావాలి। సపోటాలు అనేవి కొంచెం పనిని తీసుకోండి। ఇలా చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా గింజలు లేకుండా పైనంతా పొట్టు తీసేసి ఇలా పక్కన పెట్టుకోండి। ఇక్కడ నేను ఒక 6 తీసుకున్నానండి। అలాగే 2 టేబుల్ స్పూన్ల పంచదార, అలాగే 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను। ఇవి వచ్చేసి 200 ml వరకు ఉంటాయండి। ఇవన్నీ పక్కన పెట్టుకొని ఒక మిక్సర్ జార్ గాని లేదంటే జ్యూసర్ జార్ గాని తీసుకొని అందులో ఈ సపోటా ముక్కల్ని వేసుకోవాలి। అందులోనే 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి। మీరు కొంచెం స్వీట్ని బట్టి, తినే స్వీట్ని బట్టి షుగర్ వేసుకోండి। అలాగే పాలను కూడా వేసుకోండి। మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చండి। నేను ఇక్కడ ఓన్లీ చల్లటి పాలు వేస్తున్నాను, కాచి చల్లార్చిన పాలని। ఇప్పుడు మూత పెట్టి మిక్సర్ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు గ్లాసులోకి సర్వ్ చేసేసుకోవాలి। అంతేనండి, ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది కదా। మీరు కావాలంటే దీనిలో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు। నేను ఇక్కడైతే ఐస్ క్యూబ్స్ వేయట్లేదండి, ఇష్టమైన వాళ్ళు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు। ఇక్కడ నేను చేసిన జ్యూస్ 2 గ్లాసులు వచ్చిందండి। ఇలా వేసుకున్నాక మీరు డైరెక్ట్గా ఇలా అయినా తాగేయచ్చు। పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి నేను ఇక్కడ కొంచెం బూస్ట్ వేస్తున్నానండి, పైన కొంచెం బూస్ట్, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా చాప్ చేసుకొని వేస్తున్నాను। మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి। పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి నేను ఇక్కడ ఇవి వేస్తున్నాను, అలాగే చాప్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను। ఇలా వేస్తే కొంచెం పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది, ఇష్టంగా తాగుతారండి, అందుకని వేస్తున్నాను। అంతేనండి, ఎంత సింపుల్ అండ్ టేస్టీ సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది। మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది, పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది। మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఆహా బలే రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।